వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులను సమస్యలు ఊబిలోకి నెట్టేసిన బీఆర్ఎస్ కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రైతుల ద్వారా రాజకీయాలు చేసి లబ్ది పొందాలని చూస్తుందన్నారు. అన్ని వ్యవస్థలను బీఆర్ఎస్ అవినీతిమయం చేసిందన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఒకేసారి 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం కష్టమైనా చేసి చూపించామన్నారు. 18,000 కోట్ల రూపాయలను 22 లక్షల రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. తెల్ల కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ రుణమాఫీ దోపిడి పద్ధతి జరిగిందని మంత్రి తుమ్మల ఆరోపించారు. 2 లక్షల ఖాతాలు మా దగ్గర ఉన్నాయి, 31,000 కోట్లు మాకు అవసరం ఉంది అని చెప్పి నేను చెప్పాను. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట కనుగుణంగా మేము 15 లోపల చిన్న సన్నకారు రైతులకు సంబంధించి 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ అమౌంట్ వరకు బ్యాంకులకు పంపించాము. బ్యాంకులో ఇంకా ఏదైనా కాని ఖాతాలు ఉంటే ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరికి వచ్చేటట్టుగా మా శాఖ ప్రయత్నం చేస్తుంది, దానికి సహకరించి మీరు ఏర్పాట్లు చేసుకోండి. 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు ఉన్నటువంటి రైతులకి మేము అతి త్వరలోనే క్యాబినెట్ లో నిర్ణయించడం జరుగుతుంది. ఏ రోజుకి ఎంతవరకు ఇవ్వగలుగుతామో ఆ నిధుల సమీకరణను బట్టి 31,000 కోట్లు అయ్యేదాకా, ఈ 42 లక్షల ఖాతాలు పూర్తయ్యేదాకా ఈ ప్రక్రియ కొనసాగుద్ది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు మొదటి పంట కాలంలో ఇంత ఆరాట పడితే ఈ సంవత్సరం ఎన్నికలు రావు, మీకు వచ్చే ఫలితం కూడా శూన్యం. రైతుల్ని ఆందోళన చెందేటట్టుగా మీరు ప్రవర్తించొద్దు. ఆడ వ్యవసాయ కార్యాలు ఎక్కడ కూడా భంగం కలగకుండా చూసుకొని రైతులు మీరు నిశ్చింతగా నిర్భయంగా గుండెమీద చేసుకుని వ్యవసాయం చేసుకోండి. గతంలో రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు, ఇన్పుట్ సబ్సిడీ లేనటువంటి వాళ్ళు, అకాల వర్షాలకి రాళ్ల వానకి ఏ మాత్రం కూడా నష్టపరిహారమే ఉన్నటువంటి వాళ్ళు, మెకనైజేషన్ మర్చిపోయినటువంటి వాళ్ళు, డ్రిప్ ఇరిగేషన్ ఎగ్గొట్టినటువంటి వాళ్ళు, రైతు నష్ట కష్టాలు పాలు చేసినటువంటి వాళ్ళు, ధాన్యం పడ్డామని చెప్పి 10 కేజీలు 12 కేజీలు తరుగు చేసి ఇప్పుడు సివిల్ సప్లైస్కి కొన్ని 1,000 కోట్లు నష్టం వచ్చేటట్టుగా చేసినటువంటి ప్రభుత్వ నిర్వాహకులు.